Hi friends, welcome to Dream Job Online Classes. Iroju manam DRDO notification lo 224 vacancies raavatam jarigindi. Idi complete ga 10th class chadina valaki alage intermediate chadina valaki ilu apply cheskovachu. Alage 10th chadivi driving license ante heavy vehicle driving license gani unna vallu fireman ki ledha fire engine drivers kuda apply cheskovachu. Idi ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 21 సెప్టెంబర్ నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th అక్టోబర్ 2019 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ టైర్ 1 టైర్ 2 అనేది రెండు టైర్స్ ఉంటాయి. ఇక్కడ టైర్ 1 టైర్ 2 చూద్దాం. టైర్ 1 వచ్చేసరికి అథమెటిక్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఉంటాయి. అలాగే టైర్ 2 వచ్చేసరికి కంప్లీట్గా ట్రేడ్ టెస్ట్ అని స్కిల్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు హాల్ టికెట్స్ అనేవి వస్తాయంటే ఇది వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ముందు క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చాలా కేటగిరీస్లో జాబ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అంటే ఇంగ్లీష్ టైపింగ్ ఇచ్చారు. ఇక్కడ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఇక్కడ 10 మినిట్స్ 80 వర్డ్స్ పర్ మినిట్. మీరు ముందుగా స్కిల్ టెస్ట్ గురించి ఆలోచించద్దు ముందు, ఎందుకంటే ఫస్ట్ టైర్ 1 గురించి మీరు ఆలోచించండి. ఇక్కడ టైర్ 1 మీ ఎలిజిబిలిటీ ఉంటే, అంటే ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. చాలామందికి మళ్ళీ వేరే డౌట్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ వైజ్గా ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు అని. ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మీరు స్టెనోగ్రాఫర్కి గ్రేడ్ 2కి అప్లై చేయాలంటే చేయవచ్చు, లేదంటే స్టోర్ అసిస్టెంట్ ఏకి ఇంగ్లీష్ టైపింగ్ ఇది అప్లై చేయాలంటే 2 కూడా అప్లై చేయవచ్చు. 2 సార్లు 2 అప్లికేషన్లు పెట్టవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీకు ఎగ్జామ్ అనేది ఒకే రోజు పడితే మీరు ఏదో ఒకటే రాయటానికి అవుతుంది. సో వేరువేరుగా అంటే 2 డేస్లో పడి వేరువేరు షిఫ్ట్లో పడితే 2 ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. 2 కూడా మీరు ఎలిజిబుల్లే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అలాగే అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఏ హిందీ టైపింగ్ దానికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. స్టోర్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్, అలాగే స్టోర్ అసిస్టెంట్ హిందీ టైపింగ్ కూడా ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. అలాగే క్లర్క్ క్యాంటీన్ మేనేజర్ వచ్చేసరికి 10th క్లాస్ ఉండాలి. అలాగే కుక్లో సర్టిఫికేట్ అనేది ఉండాలి. అదే 10th క్లాస్ పాస్ అండర్ 10+2 స్ట్రీమ్. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ హల్వైకమ్ కుక్ ఇది కూడా సేమ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే వెహికల్ ఆపరేటర్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. వీళ్ళకి ఏంటంటే ప్రొసెసింగ్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ 2 ఆర్ 3 వీలర్ అండ్ లైట్, అంటే లైట్ వెహికల్ కానీ హెవీ వెహికల్స్ కానీ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మోటార్ మెకానిజం మీద ఐడియా ఉండాలి. అలాగే డ్రైవింగ్ మోటార్ కార్ అంటే డ్రైవింగ్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కూడా సేమ్ ఇక్కడ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఫైర్మెన్కి వచ్చేసరికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. క్యాపబుల్ టు పర్ఫామ్ స్ట్రెంజెస్ డ్యూటీస్ అంటే స్టాండర్డ్ స్కూల్ సర్టిఫికేట్, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10th క్లాస్ ఒకటి ఉంటే సరిపోతుంది, స్టేట్ ఆర్ సెంట్రల్ అయినా. ఇది ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ వేకెన్సీస్ వారీగా చూసాం. ఇక్కడ వేకెన్సీస్ అనేది టోటల్గా ఇక్కడ బయట చూసాం కదా 224 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం ఉంది. సో ఈ లోకల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే అమ్మాయిలు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. సో మీరు 2 కేటగిరీలు కూడా అప్లై చేసుకోండి, ఎగ్జామ్ ఫీజు లేదు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి కంపల్సరీగా 100 రూపీస్ అనేది ఫీజు పే చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయని అవసరం లేదు. ఇది డిఆర్డిఓ నోటిఫికేషన్ యొక్క మెయిన్ రీజన్స్. ఇవి మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు. ఇక్కడ ఒక డేట్స్ ఇచ్చారు చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ 21st సెప్టెంబర్ 2019 నుంచి 15th అక్టోబర్ 2019 వరకు ఇది అప్లై చేసుకునే విధానం. సో అప్లై చేసి ఎలా అప్లై చేయాలనేది కూడా నెక్స్ట్ ఒక వీడియో ఓపెన్ అయ్యాక ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అప్లై చేసే ముందు కంపల్సరీగా తెలుసుకోండి. ఇక్కడ హైట్ వితౌట్ షూస్ మేల్కి అయితే 165 సెంటీమీటర్స్, అలాగే ఫీమేల్ అయితే 157, అలాగే వెయిట్ వచ్చేసరికి మినిమం 50 కేజీస్ అనేది ఉండాలి, ఫీమేల్స్ అయితే 45 కేజీస్ అనేది ఉండాలి. అలాగే ఐ విజన్ కూడా 6x6 విత్ ఎయిడ్స్ అనే, సపోజ్ ఒకవేళ
స్పెట్స్ పెట్టుకుంటే 6/9 కూడా ఉండొచ్చు. ఇక్కడ మ్యాగ్జిన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఎగ్జామ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి అంటే ఎలా ఎగ్జామ్ ఉంటుందంటే, ఇక్కడ గ్రేడ్ 2 వచ్చేసరికి అంటే గ్రేడ్ 2 స్టెనోగ్రాఫర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి, అంటే ఇంటర్మీడియట్ మీద పెట్టిన వాళ్ళకి 50 మార్క్స్ అనేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, అథమెటిక్ అనేవి ఉంటాయి. అలాగే 50 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్, అలాగే 50 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఎవరైతే ఫైర్ మ్యాన్, డ్రైవర్, కుక్, వెహికల్ ఆపరేటర్ ఇవన్నీ కూడా వాళ్ళకైతే 100 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్, 25 క్వశ్చన్స్ రిలేటెడ్ జాబ్స్ మీద ఇవ్వటం జరుగుతుంది ఇది. సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ యొక్క వేకెన్సీ అనేది వదులుకోవద్దు, కంపల్సరిగా అప్లై చేయండి. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. రీసెంట్ రెగ్యులర్గా డిఆర్డిఓ నుంచి టెక్నీషియన్స్ వచ్చినాయి. నెక్స్ట్ సైట్ ఏ, సైట్ బి కూడా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 9 ఇది అడ్మిన్ అండ్ ఎలైడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు వినియోగించుకోండి, త్వరగా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.